అన్నా ఆఫీసర్ మన క్వారీకి వచ్చి ఏవేవో పేపర్లు అడుగుతున్నాడు అన్నా. సుయోధన గారి క్వారీ అని చెప్పారా? చెప్పిన వినట్లేదన్నా. ఈసారి వస్తే చెప్పండి రా, వాడిని పొడిచి పారేస్తా. అజయ్, దిస్ ఈస్ ది రైట్ టైం. గజాన ముగ్గులోకి చెప్పడానికి ఈ రోజే ముహూర్తం. ఈ వేడి కాఫీతో వాడిలో వేడి పుట్టించు. వెళ్ళికి గంట ముందు గజాగణ లేపుకెళ్ళు, మిగతా సంగతి నేను నడిపిస్తా. ఏమండి కాఫీ? అదేంది నువ్వు తెచ్చినావు? అంటే ఇంట్లో ఎవరు లేరు, అందుకే నేను తీసుకొచ్చా. సరే ఇడ పెట్టెళ్ళు. ఇప్పుడెలా? అదే మోహినికి బల్లంటే భయపడ్డా. మరి నాకు కాఫీ తీసుకొస్తానండి. కర్మ మోహిని అక్కడ పెట్టు. బల్లే బల్లే బల్లంటే భయం కదా. వీడలేదు. నాకు లేదా కాఫీ? తీసుకొస్తానండి. కాఫీ తెచ్చావా? థ్యాంక్ యూ మోహిని. వీళ్ళ వల్ల నిజంగా నా అమ్మాయిలాగా మారిపోతున్నాను. మన ప్లాన్ తో పాడైపోతుంది బాబా. ఇక నా వల్ల కాదు పాప, మీరు నన్ను ఒక్కని పడేయమని పంపిస్తే అక్కడేమో రెండు దొనపూతలు నా వెంట పడుతున్నాయి. ఆ ముగ్గురు అన్నదమ్ముల మధ్యలో ఈ శాండ్విచ్ మసాజ్ నేను భరించలేకపోతున్నాను పాప. అజయ్ తొందరపడకు, ఇప్పుడే కీచక పర్వం మొదలయ్యింది. అంటే విజయ్, ఆనాటి నర్తనశాలలో కీచకుడు ఒక్కడే, ఇప్పుడు మనం వాడుతున్న నాటకంలో కీచకులు ముగ్గురు. 3 birds at 1 shot. ఏంటి ముగ్గురుతో? నా చిట్టి తమ్ముడు కదా, నా బుజ్జి పిల్ల కదా. తెల్ల పిల్లం కాదు. ఏంటమ్మా ఏమైంది? ఏమైందమ్మా? ఏంటమ్మా ఏమైంది? అంటే బల్లిని చూసి భయపడింది. మీరేంటి ఇక్కడ? మీరేంటి ఇక్కడ? అదే అమ్మా ఏదో చెవుమని కాకి పెట్టారు. అంటే ఆ రూపిని మేము కూడా బల్లిని చూసి భయపడ్డం. ఏంటమ్మా అంకుల్? ఏంటమ్మా మీరు తోట నుండి తిరిగి వచ్చేటప్పుడు తప్పకుండా తీసుకొస్తా. నీకు కూడా తేనమ్మా. తనకు అవసరం లేదులే అంకుల్. ఏమా నీకు ఇచ్చిన వాటిలోనే తనకు కూడా ఇస్తా? నా దగ్గర రెండు పెట్టుకుని మిగతావి తనకి ఇచ్చేస్తా. ఎంత మంచిదో, నేను తీసుకొస్తానులేమ్మా. రండి వెళ్దాం, మీరు కూడా రండి. థాంక్ యూ కుకు. ఇట్స్ ఓకే, మా ప్రాబ్లం అర్థం చేసుకున్నా. అండ్ ఐఎమ్ సారీ ఫర్ ఆల్ దిస్. మోహినితో నా మోజు తీరాలి, నా కాక తగ్గాలి, అది నాకి దక్కాలి. కామాంధుడా, వావివర్సలు లేని వెధవా. ఆడేం చెప్పుంటాడో నాకు తెలుసా? మోహిని ఎట్టి పరిస్థితుల్లో మా అన్నగాడికి దక్కకూడదు. ఆడికి వాళ్ళు శత్రు పడిపోవాలి.